వెల్కమ్ టు సౌత్రీల్. వెంటితెరపై కనిపించాలనే ఇష్టంతో చాలా మంది వ్యాపార ప్రముఖుల పిల్లలు, రాజకీయ నేతల కుటుంబీకులు సినిమాల్లో డైరెక్ట్ హీరోగా అటాక్ చేస్తారు. అదే తరహాలో వ్యాపార రంగాల్లో ఎంతో సక్సెస్ అయిన సచిన్ జోషి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2002 నుండి ఆయన సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. అయితే బిజినెస్లో సక్సెస్ అయినట్లుగా సినిమాల్లో హీరోగా మాత్రం అంతగా రాణించడం లేదు. అయినా సచిన్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. అపజయాలతో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో కొత్త తరహా కథతో రాబోతున్నాడు. తమిళ్ను రూపొందించిన ఎర్యివన్ అనే సినిమాను తమిళ్, తెలుగులో ఈ నెల 15న రిలీజ్ చేయబోతున్నాడు. SMS, భీమిలి కబడ్డీ జట్టు వంటి సినిమాలను తెరకెక్కించిన తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక సచిన్ సరసన ఈషా గుప్తా హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు పోటీగా అదే రోజున సునీల్ ఉంగరాల రాంబాబు అండ్ ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అనే సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో సునీల్ సినిమా ఈ వారంలో పెద్దదిగా చెప్పుకోవచ్చు. మరి సచిన్ ఎంతవరకు పోటీని ఇస్తాడో చూడాలి. ఈసారైనా సక్సెస్ అయ్యేనా?